ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుతో ఇసుక రీచ్ల వద్ద లారీలు బారులు తీరుతున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో వందల సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. ఒక లారీ లోడ్ కావాలంటే 3 రోజుల సమయం పడుతుందని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలోని తాళ్లపాలెం ఇసుక రీచ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. విధానం అమలు పారదర్శకంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇసుక కోసం భారీగా వాహనాలు పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకి రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతంలో కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు వేగం పుంజుకుంటుందన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ప్రైవేట్ నిర్మాణాలు కావచ్చు, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినందుకు కూడా ఇసుక కోసం బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. భారీగా వాహనాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఇసుక, ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇసుక విధానం, ఉచిత ఇసుక విధానానికి భారీగా స్పందన వస్తుంది. అందులో భాగంగానే నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. నిర్మాణాలు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఇసుక నిర్మాణ రంగంలో చాలా కీలకమైంది. ఇసుక కోసం భారీ ఎత్తున వాహనాలు బారులు తీరున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెల్ల బంగారంగా కూడా పిలుస్తుంటారు. ముచ్చటగా తెల్ల బంగారం అంటే ఇసుక కోసం పెద్ద ఎత్తున వాహనాలు ప్రస్తుతం మనకి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ వద్ద కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు ప్రాంతంలో గుండెమేడ ప్రాంతం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నీ కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయాయి. అంటే నిల్వ ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఇసుక రీచ్ ఇదే కావడంతో ఇక్కడ భారీగా వాహనాలు బారులు తీరున్నాయి. ఇక్కడ కూడా కొంతవరకు టెక్నికల్, కొంతవరకు ఇసుక నాణ్యతకు సంబంధించి ఏదైతే దిగువగా ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో అది నిర్మాణానికి ఉపయోగించలేనటువంటి ఇసుక కావడంతో దాన్ని తీసుకెళ్ళడానికి కూడా యజమానులు ముందుకు రావట్లేదు. దానివల్ల కొంతవరకు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీన్ని అధిగమించేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఇసుక తవ్వకం కనుక మొదలైతే కనుక భారీగా వాహనాలు, లారీలు మనం చూస్తున్నాం, కొంతమంది వాహన డ్రైవర్లు పెద్ద ఎత్తున ఇసుక కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి మీరు ఇసుక కోసం వెయిట్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? మూడో రోజు అండి. ఎందుకని? ఇసుక అక్కడ బాగలేదని ఆగినాయి, ఎత్తుకోవట్లేదు. ఇసుక బాగుండదేమో ఇంకా స్టార్ట్ చేయలేదు, అది సర్వే చేయాలంట దాని గురించి అండి. దానివల్ల ఇప్పుడు 3 రోజులు మీరు ఇక్కడ ఉండిపోవడం వల్ల మీకు గిట్టుబాటు అవుతుంది ఉచిత ఇసుక విధానం? గిట్టుబాటు ఏమవుతుందండి, 3 రోజులకి డ్రైవర్ జీతాలు ఇవన్నీ గిట్టుబాటు అవ్వదు అండి. రోజుకో ట్రిప్ పెడితే గిట్టుబాటు అయింది, లారీకి 2,000 అట్టున్నాయి. అదేండి పొల్యూషన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి దానికి స్పందన ఎలా ఉంది? మొన్నటిగా బాగానే ఉంది. ఒక్కటవుటానో బళ్ళు పెరిగి ఇక స్టాకు కొద్దిగా అయిపోయి ఉన్నది నలుపు వచ్చిందని ఎత్తుకోవట్ల. దానివల్ల మొత్తం మీద తాళేపాలెం ఇసుక రీచ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఇసుక కోసం లారీలు వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 రోజులుగా, ఒకటి కాదు రెండు కాదు, 3 రోజులుగా ఇసుక కోసం వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఇసుక కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద రాజధాని నిర్మాణ ప్రాంతం, రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి ఉచిత ఇసుక విధానం ఎంత పారదర్శకంగా అమలవుతుంది అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇతర రీచ్ల్లో ఇసుక అయిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి తాళేపాలెంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ని పూర్తిగా మళ్ళీ కొత్త ఇసుక తీసుకొస్తే అంటే అది నిర్మాణాలకు కొంతవరకు ఉపయోగపడే విధంగా ఉండాలి కాబట్టి ఆ నిర్మాణాలకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఇసుక వచ్చిన తర్వాత కానీ ఇసుక తీసుకెళ్ళడానికి వీలు లేకుండా పోవడంతో ఇక్కడ వాహనాలు భారీగా బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్ అమరావతి.